యా నేను వాస్తవ్ స్పెషల్ సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని. సో అన్ని ఆర్డ్స్ దాటుకొని 21st ఈ మూవీని రిలీజ్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. సో ఇట్ ఈస్ ఎ మైండ్ రీడర్ స్టోరీ అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇది గజనీ అని ఇలాంటి జోనర్స్కి సంబంధించిన స్టోరీ. ఇట్ ఈస్ ఒక ఫ్యాంటసీ విత్ లవ్, యాక్షన్, రివెంజ్ ఇవన్నీ కలిసిన ఒక పర్ఫెక్ట్ మిక్చర్. అఫ్కోర్స్ చిన్న సినిమానే, కానీ ఇది పెద్ద సినిమానా అని చాలామందికి డౌట్ కలిగేట అంతటి స్ట్రాంగ్గా ఈ సినిమాని చేయగలిగాం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ప్రత్యేకంగా చెప్పాల్సింది, మళ్ళీ చెప్పాల్సింది అజయ్ గారి గురించి. ఈ సినిమాకి అజయ్ గారు హీఈస్ లైక్ ఏ రాకెట్ లాంచర్. ఆయన కెరీర్లో స్పెషల్ అనే సినిమా ది బెస్ట్ సినిమా అవుతుంది అని చెప్పడానికి నేనేమి మొహాడు పట్టలేదు, ఆయన కూడా చెప్పారు. సో విక్రమార్కుడు, సారాయి వీర్రాజు తర్వాత ఆయనకి కౌంట్ అయ్యే సినిమా ఏదన్నా ఉందంటే స్పెషల్ అది. సినిమాలో ఆయన విజృంభించాడు. సో ఆ సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా రెండు విషయాల గురించి మాట్లాడతారు. ఫస్ట్, స్టోరీ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ అజయ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్. సో షీఈస్ అక్షత. అజయ్ గారు ఎంత ప్లే చేసిన రోల్ ఎంత పర్ఫెక్ట్, ఎంత వండర్ఫుల్ రోలో. తర్వాత మైండ్ రీడర్ అనే ఒక మిస్టీరియస్ రోల్, అంటే ఒక కనిపించని ఫేస్, కనిపించని ఒక ఒక భూతం లాంటి మైండ్ రీడర్ అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, అంతే ఇంపార్టెంట్ కలిగిన క్యారెక్టర్ అక్షత ప్లే చేసింది. సో నిజం చెప్పాలంటే స్పెషల్ అనే సినిమాకి ఆరిజిన్, అంటే ఈ ఆ స్టోరీ స్టార్ట్ అయ్యేది హీరోయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేది హీరోయిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ మధ్యలో వచ్చి సినిమాని ఎంటర్టైన్ చేసి సినిమా స్థాయిని పెంచి వెళ్ళిపోతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, స్పెషల్ అనే సినిమా మేబీ కొంతమంది అనుకోవచ్చు, అంటే ఈ నిజంగానే 15 కోట్లు తీయాల్సిన సినిమా 2 కోట్లు తీసాడరా, అంటే ఇంకో 50 లక్షలు పెడితే, ఇంకో 1 కోటి రూపాయలు పెడితే ఈ సినిమా అద్భుతమయ్యేదిరా అని చెప్పి చాలామంది తర్వాత మాట్లాడతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటివరకు ప్రివ్యూ చూసిన వాళ్ళు సినిమా అద్భుతంగా ఉంది అనే దాంతో పాటుగా ఒక్క మాట అంటున్నారు, ఇంకొక 50 లక్షలు పెడితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేదండి అని చెప్పి. ఖచ్చితంగా మాకు తెలుసు, కానీ మా దగ్గర ఉన్న దాంతో మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాం. ఖచ్చితంగా ఒక కామన్ ఐడియాని మాత్రం దాన్ని ఆ 15 కోట్ల ఫీలింగ్నే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ స్క్రీన్ ప్లే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అని చెప్పను నేను. స్టోరీ, స్క్రీన్ ప్లే, మాటలు అనేదానికి స్పెషల్ అనేది చిన్న సినిమాలకి ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్లా ఉంటుంది. అంటే 1 కోటి రూపాయలు 1.5 కోట్లు పెడితే ఒక చిన్న సినిమా, ఒక రొమాంటిక్ కామెడీ కాదురా, ఇంత స్ట్రాంగ్ సినిమా తీయొచ్చు అని అందరూ అనుకునేలాగా ఉంటుంది. నేను ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేయను, బట్ నేను ఛాలెంజ్ చేసినంత స్ట్రాంగ్ అని చెప్తున్నాను. చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా ఇంతటి స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే స్టోరీతో సినిమాలు చేయడం లేదు. ఎక్కడో ఒకసారి చేస్తారు, అంటే అలాంటివి 10 సంవత్సరాలకు ఒకసారో, 5 సంవత్సరాలకు ఒకసారో, 20 సంవత్సరాలకు ఒకసారో ఇంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే స్టోరీతో సినిమాలు చేస్తారు. అలాంటి దాన్ని మేము ఇంత చిన్న బడ్జెట్లో సినిమా చేసి కూడా మేము అచీవ్ చేయగలిగాం. వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ స్పెషల్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చే సినిమా. ఖచ్చితంగా ఇది స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చి తీరుద్ది, కానీ మేము 21st పెద్దవాళ్ళతో కాంపీట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 2-3 డేస్ స్ట్రగుల్ చేస్తాం, కానీ ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు హిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా ఛానల్.